పెబులు మా పిరుప్ప నుంచి మా గూడానికి వచ్చారు. శానా ఆనందంగా ఉంది మేడరాజు. మీ గూడెంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కదా. పాడి పంటలకు లోట్లేదుగా. సమయానికి శిస్తు కట్టి ప్రజలందరూ తమ సహాయ సహకారాలు మీకు అందిస్తున్నారుగా. మన సామ్రాజ్యంలో ప్రజలు ఎట్టాంటి ఇబ్బందులు కష్ట నష్టాలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు ప్రభు. అందుకే ఈ ఆహ్వానం. మా కానుకలు తీసుకుని మమ్మల్ని సంతోషపెట్టండి. మీ ఆనందమే నా ఆనందం, మీ సౌభాగ్యమే నా సౌభాగ్యం. ఏం పగిడిద్ది రాజా, మీ ఏలుబడిలో మాకు సమర్పించుకోవటానికి ఇంతకంటే విలువైన కానుకలేమీ లేవా? ఎంత మాట ప్రభు, మమ్మల్ని మేమే మీకు సమర్పించుకున్నాం. ఇకపోతే మీ ఏలుబడిలో ఉన్న అడవి సంపదంతా మీదే. మీది మీకు సమర్పించడం ఉచితం అనిపించుకోదు. అందుకే సర్వశక్తివంతమైన ఈ బాణాన్ని మీకు నా కానుకగా సమర్పించుకున్నాను. ఈ బాణము సర్వశక్తివంతమైనదా? అది ఎటులా మాకు వింతగా తోస్తుంది. ఈ బాణం మీరు మనసులో అనుకున్నంత మాత్రాన మనోవేగంతో భూమి ఆకాశాలను ఛేదించి అల్లకల్లోలాలు సృష్టించి తిరిగి రాగలదు ప్రభు. అటులనా? చాలా చిత్ర విచిత్రముగా ఉన్నది. ఇంతటి మహిమాన్వితమైన దివ్యాస్త్రాన్ని మాకు సమర్పించి మీ ప్రభుభక్తిని చాటారు. ప్రసన్నులమైనాము. కృతజ్ఞుని ప్రభు. సమ్మక్క తల్లి, మన ఇంటికి వచ్చిన ఆయాటి నుంచి ఇయాట దాకా కాలమే తెలియకుండా గడిచిపోయింది. ఆ తల్లి సల్లని సూపులకి గూడెల్లో కరువన్నది లేదు, పంటకు లోటు లేదు, వేట కరువు లేదు, రోగాలు రొస్టులు గూడుందరే చేరలేదు. నా తల్లి పెంపకం, పెళ్లి, మనవలు మనవరాళ్ళు కాలమే తెలియకుండా గడిచిపోయింది. తండ్రిని చేయమంటే తాతనే చేసింది ఆ కొండదేవర. సమ్మక్క రాకతోనే మా కడుపు పండిందిదురా. నాగులమ్మ, కొండే, గోవిందయ్య అమ్మ చలవే. ఆడ నా తల్లి ఎలా ఉందో ఓ పాలు ఇల్లొత్తే బాగుంటది. అట్టాగే దొరా, పొద్దుగాలే ఎల్లి అమ్మాయిని అల్లుని చూసిరా, మా మనసు కుదుట పడతది. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మనకిదొక పరీక్షా సమయం. కప్పం పేరుతో ప్రభువులు మనకి పదే పదే తాకీదులు పంపుతున్నారు. కరువు కాటకాలు కష్టాల్లో ఉన్న మనం కప్పం ఇప్పట్లో కట్టలేమని మనందరికీ తెలుసు. కడుపే నిండలేదు, కప్పాలే నుంచి తేవాలి దొరా. కురోకురు, ఏలిన దొరకి అన్నీ ఎరుకే. గూడెం వదిలిపోలేక గుట్టుగా బతుకుతున్నాం దొరా. ఏదో ఒకటి చెయ్యండి దొరా. వృత్తి పని లేక అడవిపై ఆధారపడి స్వేచ్ఛగా జీవించే మనం స్వతంత్రులం ఎందుకు కాకూడదు? అడవిలో స్వేచ్ఛగా తిరిగే మనం స్వాతంత్రంతో ఎందుకు జీవించకూడదు? ప్రభువులపై ద్వేషం కాదు, మనపై మనకున్న ఆత్మాభిమానం. ప్రభువులపై అభిమానం లేక కాదు, మనపై మనకున్న ఆత్మవిశ్వాసం. మన ఏలుబడిలో ఉన్న మేడారం గూడాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాను. దొరా, మా రాజువు నువ్వే దొరా. ఏలిన దొరకి 1000 దండాలు, సల్లని తల్లికి 1000 దండాలు. మీ నిర్ణయం మాకు సమ్మతమే దొరా. తిట్టినా తిట్టినా మీకే చెల్లును దొరా. చంపినా చచ్చినా మీతోనే ఉంటాం దొరా. గూడెం కోసం బతుకుతాం, గూడెం కోసం చస్తాం. మా గుండెకాయ మీదే, మీకోసమే మా ఊపిరి. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. చావు పుట్టుకలకు సార్థకత ఉండాలి. మీ సుఖదుఖాలు మీ సొంతం కావాలి. మీ సంతోషం ఏలిన దొర ఆనందం కావాలి. దొర ఏలుబడిలో మీరంతా హాయిగా జీవించాలి. కరువులు మనవి, కప్పాలు వాళ్లవి కారాదు. మాకోసం కాదు, మీకోసం బ్రతకండి. ఆ అడవి తల్లి అండ మీకెప్పుడూ ఉంటుంది. ప్రభువులకి వర్తమానం పంపుతాను, అందుకు జంపన్నే సరైనవాడు. మీ సహకారంతో కొత్త జీవితం ఆరంభిద్దాం, కొత్త సమాజాన్ని స్థాపిద్దాం.
ప్రజలే ప్రభువులని నిరూపిద్దాం. అయ్యమాటే నా మాట, మన బాధలు కష్టాలు ప్రభువులకు చెప్పి ఒప్పిస్తాను. కప్పం కట్టలేమని దొరమాటగా తెలియజేస్తాను. అమ్మ ఏది నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉందాం. అమ్మక తల్లికే జై. చెంపన్న దొరకో జై. వేళారంగూడెం వదిలే. పగిడిద్ద రాజుకో జై. మన సువిశాల సామ్రాజ్యములో గట్టిపోచంత కోయగూడెం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించటమా? సామంతులు ఎప్పటికీ సామంతులే, ఎప్పటికీ స్వతంత్రులు కాలేరు. అంగబలం అర్ధబలం లేని అర్భకులు, ఒక చిన్న కోయగుంపు, స్వతంత్ర రాజ్యమా? ఎలా సాధ్యం? ఉపేక్షిస్తే అడవి పుల్ల కూడా ఆయుధంగా మారి మన ఉనికినే కదిలిస్తుంది. తురుషుకుల సామ్రాజ్య కాంక్షతో సతమతమవుతున్న మనకు ఇదొక కొత్త సమస్య కాగలదు. మనసులో ఉన్న ఆలోచన గట్టిపడక ముందే మట్టి పెట్టండి. మంత్రివర్య, మేడారంపై తప్పనిసరి యుద్ధం ప్రకటించండి. గూడెం నాయకుడిగా నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కప్పం కట్టలేని పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో గూడెం శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మన గూడాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాం. ఈ విషయం తెలుసుకున్న పెబూలు మన మీద యుద్ధం ప్రకటించారు. ఎన్నాళ్ళు పెబూల కోసం మనం యుద్ధం చేశాం, ఇప్పుడు మన కోసం మనం యుద్ధం చేద్దాం. యుద్ధమే వాళ్ల కోరికైతే ప్రతి ఒక్కరూ ఒక అభిమన్యుడు కావాలి, ప్రతి స్త్రీ ఓ వీరవనిత కావాలి. అడవి పులుల్లా చెలరేగి శత్రు సైన్యాన్ని తుదముట్టించాలి. యుద్ధమే అనివార్యమైతే యుద్ధనీతి పాటిస్తూ నైపుణ్యంతో యుద్ధం చేయాలి. శత్రువులు సంపంగివాగు దాటి మన గూడెంలోకి అడుగు పెట్టకముందే అక్కడే ఆపాలి. గూడెం బిడ్డలంతా నా బిడ్డలే. మీ రక్షణ కోసం మా ప్రాణాలు త్యాగం చేస్తాం. ఆ అమ్మ మాట మాకు వేదం. అగ్గిలో దూకమన్నా దూకుతాం, శత్రువుల్ని బుగ్గి చేయమన్నా చేస్తాం. గూడెం ప్రజలంతా కలిసి ఒకే మాట ఒకే జట్టుగా ముందుకు సాగుదాం. మన శత్రువులకి మన సత్తా చూపిద్దాం. రాబోయే యుద్ధంలో బిడ్డ జంపన్న కోయవీరులకు నాయకత్వం వహిస్తాడు. వీరవనితలకు సారలమ్మ నాయకత్వం వహిస్తుంది. కోయసేన రెండు భాగాలుగా చీలిపోయి నలువైపుల నుంచి శత్రు సైన్యాన్ని ముట్టడిస్తుంది. వీరులంతా అప్రమత్తంగా ఉండి శత్రువుల ఎత్తుగళ్లను తిప్పికొట్టాలి. వీరవనితలారా, నా నాయకత్వంలో వీరోచితంగా పోరాడండి. మన మేడారం గూడానికి విజయం సాధించి పెట్టండి. త్వరకు మీ సహకారం ఎంతో అవసరం. ఆయన బుద్ధిబలానికి మీ కండబలం తోడైతే ఖచ్చితంగా విజయం మనదే. కరువు కష్టాలతో ఉన్న ఆకలి కేకలు పులికేకలు కావాలి. కోయగూడాన్ని గడ్డిపోచలా భావించే ప్రభువులకి మనమంతా ఒక్కటై ఉరితాడు కావాలి. ప్రభువులపై ప్రేమ పగగా మారాలి, కోపం ద్వేషంగా మారాలి. మనపై పట్టు కోసం ప్రయత్నించే ప్రభువులకు అంతు చిక్కని కోయ వీరులం కావాలి. యుద్ధానికి సిద్ధం కండి, శత్రు సైన్యాన్ని తరిమికొట్టండి, గూడెం గౌరవాన్ని నిలబెట్టండి. విజయలక్ష్మితో వీరులం కావాలి, వీర మరణంతో అమరులం కావాలి. అమ్మా సమ్మక్క, ఈ యుద్ధాన్ని ఆపలేవా తల్లి? విధి నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించలేరు. రాబోయే భవిష్యత్తు ముందే నిర్ణయించిన వర్తమానం లాంటిది. ఈ సమయంలో యాదాంతమా తల్లి? వాదనకు అవకాశం లేనిదే వేదాంతం. వాస్తవమే వేదం, అది సత్యం, అది నిత్యం. నీ నిర్ణయంలో మార్పు లేదా సమ్మక్క?